ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి నుంచి ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఏం మాట్లాడతాడు మనకి ఏం తెలియజేస్తాడు అనేటువంటి చక్కటి వాగ్దానాన్ని దేవుని సందులో కనిపెట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం మనందరితో షేర్ చేసుకోవడానికి ప్రభు కృప మమ్ములని వాడుకుంటున్నందుకు ఆయనకి మహిమ కలుగును గాక. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, నిజంగా కొందరైతే టైం కి మాకు ఈ వాగ్దానం అందటం ద్వారా మేము దీవించబడ్డాం, నిజంగా అనుకోని బలమైనటువంటి కార్యాలు మా జీవితంలో జరిగాయి, వాగ్దానాలు విని విశ్వసించి పట్టుకోవటం ద్వారా అని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ పెడుతున్న మెసేజ్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే పూర్వం మన భక్తులు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తే ఆయన అదే పట్టుకునేవాడు, ఎందుకంటే సూచన కనబడకపోయినా వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చాడు. వాగ్దానం అంటే సాధారణమైంది కాదు, ఏదో మార్నింగ్ వాగ్దానం, ఈ దినం దేవుని వాగ్దానం టకటక్ చేసేసి దేవానికి స్తోత్రం అని మీరు అలా రిసీవ్ చేసుకోవద్దు. ఇది దేవుడి యొక్క నుంచి వచ్చే రేమా నీకు వాక్. అంటే నువ్వెంత పరిస్థితిలో ఉన్నా ఒకవేళ ఆ వాగ్దానం ఏదైనా రిపీట్ అయినా మళ్ళీ దేవుడినితో మాట్లాడుతున్నాడు, మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే తప్ప ఎంత చక్కటి బలమైన శక్తి కలిగిన వాగ్దానాలను బట్టి స్తుతించండి, అందరికీ షేర్ చేయండి, నోటిలో ఉచ్చరించండి, అది కార్యసిద్ధి కలుగ చేయబోతుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలా, దేవుడు చక్కటి వాగ్దానం ఇవ్వాలని. కాబట్టి మనందరి కోసం ప్రభు కృపను బట్టి ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరం విందాం. యెషయా గ్రంథం 37:30 నేను చదువుతున్నాను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరం మీరు విత్తనం వేసి చేలు కోయిదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుదురు, యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం మందు దాని అంతట అదే పండు ధాన్యము, రెండవ సంవత్సరం దానంతట అదే పండు ధాన్యమును, మూడవ సంవత్సరంలో మీరు పంట కోయుదురు. ఎంత చక్కటి వాగ్దానం అండి, హిజ్కియాకి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పంపించిన వాగ్దానం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు హిజ్కియాతో ఏం చెప్పాడో నీకు నాకు అదే చెప్తున్నాడు. ఈ సంవత్సరం దాని అంతటే పండ ఆ పంట పండబోతుంది, మరో సంవత్సరం పండుతుంది, థర్డ్ ఇయర్ మీరు పంటకు వస్తారు. ఎంత చక్కగా ఇంకేమంటున్నారు, మిగిలిన శేషం వేరు తన్ని ఫలించబోతున్నది. దేవుని బిడ్డలారా, వ్యతిరేకత సంభవించినప్పుడు, అషూర్ రాజు విరోధంగా హిజ్కియాకి లేచినప్పుడు దేవుడి సందులో ప్రార్థిస్తే దేవుడిచ్చిన వాగ్దానం అండి. అంటే దేవుడు సూచన చూపిస్తున్నాడు అక్కడ. అంటే శత్రువు నీ మీద పడినప్పుడు నువ్వు భయపడద్దు, నేను ఈ విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కరువు, ఇబ్బంది, ఇరుకు, పోరాటం ఏది సక్సెస్ కాని జీవితం, కానీ దానంతట అదే కార్యం జరగబోతుంది, దానంతట అదే ఫలించబోతుంది, దానంతట అదే అభివృద్ధి పొందబోతుంది. నువ్వు భయపడాలక్కర్లే, నీ గర్భం నుంచి బిడ్డల్ని దేవుడు ఆయనే ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నీ కుటుంబంలో ఏది మిగిలింది అది వేరు తన్ని ఫలించబోతుంది,
కొంచెమే మిగిలిందా ఆ కొద్దిలో నుండి దేవుడు దీవించబోతున్నాడు ఆ కొద్దిలో నుంచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఇంత మంచి వాగ్దానాన్ని బట్టి మీరు దేవుని కృతజ్ఞతలు చెల్లించి థాంక్స్ చెప్పి ఇది రిసీవ్ చేసుకొని మీ ప్రియులందరికీ షేర్ చేసి చక్కగా దేవుని స్తుతించండి దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఎంత మంది బిడ్డలు వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభువా వారి అందులో ఆ వాగ్దానములు నా తండ్రి ఇచ్చిన వాక్కుని గట్టిగా పట్టుకొని ముందుకు సాగే కృపయండి అయ్యా ఆత్మీయంగా నిలబెట్టండి నాయన ఆరోగ్యపరమైన స్వస్థత ఎవరికి ఏ రోగం ఉంది మార్నింగ్ పరిశుద్ధాత్ముడ ఇప్పుడే మీరు తాకండి నాయన రెండోదిగా ఎవరికైతే కోర్ట్ కేసు సమస్యలు ఉండి విడుదల దయచేయండి భార్యాభర్తల మధ్య చికాకు బ్రేక్డౌన్ కోర్ట్ కేసులు ఉండి విడుదల దయచే ప్రభా ఎంతమంది నాని యూత్ జాబ్ లేదని డిప్రెషన్లో ఉన్నారు యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ని మీరు బ్లెస్ చేయండి ఉదయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతమంది నాయన ఈరోజు ఎట్లా బ్రతకాలని ఎదురు చూస్తున్నారు వారికి మంచి మార్గం మీరు సిద్ధపరచండి అయ్యా ఎవరు నాయన భూ సంబంధమైన సమస్యలు ఉన్నారు విడుదల అప్పు ఇచ్చి ఇరుక్కుపోయారు విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలకి శుభములు నాయన ఈ వాగ్దానం వారి పట్ల వారు ఆశీర్వదించబడదరు కాకని దీవిస్తూ శుభములను పలుకుతూ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని అందరికీ కూడా ఎంతమంది మీ ప్రియులు ఉన్నారో షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే 50 దినాలు బలంగా జరుగుతున్నాయి దేవుడు ఎంతో శక్తివంతంగా చివరి డేస్కి వచ్చేసాం ఆన్లైన్లోనే మన యూట్యూబ్ ఫేస్బుక్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహంలో అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి అందరు రెడీగా ఉండండి ఖచ్చితంగా మీ దుఃఖ దినములు సమాప్తమైతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు